ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్, చిరంజీవి గారితో చేసావు నువ్వు, ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషను. రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ, పోలిక కానీ ఇద్దరిలో? ఇదే నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ, ఇది కానీ ఎక్కువ. అంటే చాలా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం, ఇవన్నీ కూడా రామ్ చరణ్లో ఉంటాయి. కష్టపడే విధానం చరణ్లో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే, చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులు బాగా చూసుకోవడం కానీ, ఏ ఫుడ్ అందరికీ చక్కగా బాగొచ్చిందా లేదా, బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే. సేమ్ చరణ్ ఇస్ అంటే అన్నయ్యలాగ డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గా, చాలా హీస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గా, మెచ్యూర్డ్ స్టబ్బన్ చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్టులు పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్ అందరు, ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేయడం చేస్తూ ఉంటారు, అందరిని పిలిచి దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా. మీ ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసి? చాలా బాగుంటుంది. నా అన్న అన్న అంటాడు. అవునా? చాలా మంది అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు అనవసరం కానీ, బట్ నన్ను అన్న అంటారు. ఓకే. అన్న అనుకుంటూ ఇస్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు, ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చిన చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్, స్టబ్బన్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే. ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే 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 ఏజ్ అలాంటిది, ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బర్నిటీ కానీ, అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా ఇంకో వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వాళ్ళే వెళ్ళిపోయినా